హలో, వెల్కమ్ బ్యాక్ టు భవానీ శేఖర్ తెలుగు ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాము రోడ్ సైడ్ బండిలో మిర్చి ఉంటుంది కదండి, మిర్చి బజ్జీ చాలా ఇమ్మిగా ఉంటుంది కదా, సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. ముందుగా కాస్త శనగపిండి, దాంట్లో కొంచెం వేయించిన కొత్తిమీర పొడి అంటే ధనియాల పౌడర్, కొంచెం పచ్చి ధనియాల పౌడర్, కాస్త సోడా, ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం లైట్గా కారం. సో ఇవన్నీ మనం కలుపుకుందాం. అవునండి, మర్చిపోయాను, శనగపిండితో పాటు కొంచెం బియ్యపిండి కూడా తీసుకోండి. అలా అయితే మన బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం. కారం ఆప్షనల్ అండి, మీరు వేసుకోవడం వేసుకోకపోవడం మీ ఇష్టం. ఎందుకంటే ఆల్రెడీ మిర్చి కారంగా ఉంటుంది అని అనుకోవచ్చు, కానీ పిండి మరీ చప్పగా ఉండకుండా కాస్త కారం అన్నమాట. పిండి ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ అవ్వాలన్నమాట. బాగా మిక్స్ చేసుకుంటే, ఎంత బాగా మిక్స్ చేసుకుంటే బజ్జీలు అంత బాగా వస్తాయి. ఎలాంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా కన్సిస్టెన్సీ. ఇక్కడ అన్నీ రెడీ పెట్టేసుకుందాం. ఇక వేసుకుందామా మన బజ్జీలు, చూసేయండి. ఇప్పుడు మనం మన బజ్జీలని వేసుకుందాం. ఇలా మిర్చిని పిండిలో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేయడమే. ఇక్కడ బజ్జీకి చుట్టుప్రక్కన కొంచెం ఈకల్లా ఉన్నాయి కదా, అవి రావడం వల్ల బజ్జీ టేస్టీగా ఉండదేమో అని అనుకునేరు. అలా వచ్చినా కూడా బజ్జీ ఇంకా క్రిస్పీగా ఉంటుంది. ఆ చుట్టుపక్కన ఎక్స్ట్రాస్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఇంకా మంచిగా క్రిస్పీగా ఉంటాయి. సిమ్లో పెట్టి టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిర్చి సైడ్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావడం వల్ల మిర్చి అంత కారంగా అనిపించదు అన్నమాట. చూసారుగా, ఇలా వెనక్కి తిప్పి టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఎక్స్ట్రాస్ వచ్చినా ఏం కాదండి, అవి కూడా బాగుంటాయి తినడానికి. చూసారుగా, ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ఆయిల్లో నుంచి తీసేయడమే. చూడండి ఎంత మంచిగా రెడీ అయ్యాయో. రోడ్ సైడ్ బండిలో ఉండేలాంటి క్రిస్పీ మిర్చి బజ్జీ రెడీ.